अध्यक्ष ఈరోజు బీసీల జనగణన చేసే కార్యక్రమానికి చేయాలి అని చెప్పి తీర్మానం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష బీసీల జనాభా దేశంలోనే దాదాపుగా 52% ఉంటుందని అంచనా అధ్యక్ష అయితే అధ్యక్ష ఏనాడు కూడా వీరి సంఖ్య ఎంత అన్నది జనాభా లెక్కల్లో మదింపు అనేది జరగలేదు అధ్యక్ష 1931 లో బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే 1931 లో బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే కులపరమైన జనాభా గణన జరిగింది అధ్యక్ష అంటే కులపరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికి 90 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష అధ్యక్ష అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీల జనాభా ఎంత అన్నది కేవలం అందాజాగాను సుమారుగా అన్న బాపతిలోనే లెక్క వేస్తున్నారే తప్ప ఖచ్చితమైన డేటా అన్నది ఎక్కడా కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష విద్యాపరంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కూడా కానివ్వండి వెనుకబాటు ఎంత ఉన్నది అన్నది ఇదమిత్తంగా అంటే యాక్యురేట్ గా ఇంత ఉంది అని ముందుగా లెక్క తెలిస్తే ఏ మేరకు చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలకు ఎక్కడైనా కూడా మరింత స్పష్టత అన్నది ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష దేశంలో కులాలు ఉన్నాయి అన్న వాస్తవాన్ని అందరం అంగీకరిస్తున్నాం కానీ జనాభా గణనలో మాత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే 1951 నుంచి ఇప్పటి వరకు బీసీల జనాభా లెక్కలు ఇంతవరకు కూడా సేకరించలేదు అధ్యక్ష అధ్యక్ష ఇక సెన్సస్ లో కులపరంగా బీసీల వివరాలు కూడా చేర్చడం ఎందుకు అవసరము అన్నది మరింత విస్తారంగా కూడా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష అధ్యక్ష నిజానికి మన జనాభా లెక్కలు 2020 లో జరగాలి అధ్యక్ష అయితే వివిధ కారణాల వల్ల ప్రత్యేకించి కోవిడ్ వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయి ఇప్పుడు కాస్తంత ఆలస్యంగా అయినా కూడా కనీసం ఇప్పుడు మొదలు కాబోతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇది అవసరము అన్న దానికి ఇంకొక కారణం కూడా ఉంది అధ్యక్ష సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారన్న భావన వల్ల కానివ్వండి కొద్దిమందిని దశాబ్దాలుగా శతాబ్దాలుగా సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో ఎదగనివ్వటం లేదన్న భావన వల్ల కానివ్వండి తాము ఎదగాల్సినంత ఎదగలేదన్న భావన వల్ల కానివ్వండి కులాల పరంగా తమకు మరింత న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు అధ్యక్ష ఈ డిమాండ్ మన కళ్ళ ఎదురునే కనిపిస్తానే కూడా ఉంది సోషల్ ఎక్స్క్లూషన్ ఎడ్యుకేషన్ ఎక్స్క్లూషన్ లేదా ఎకనామిక్ ఎక్స్క్లూషన్ గురైన అన్న భావం ఉన్న వర్గాలంతా కూడా తమకు మరింత న్యాయం జరగాలి మరింత న్యాయం చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే మేము ఎంతమంది ఉన్నాము అన్న సంఖ్య మీకు తెలిస్తేనే కదా అని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు ఎంతైనా
న్యాయంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈసారి జరగబోయే జనాభా లెక్కల్లో అధ్యక్ష ప్రతి ఒక్కరూ కూడా తమ కులాన్ని ప్రకటించేలా లేదా మీ కులం ఏమిటని కేంద్ర ప్రభుత్వమే అడిగేలా ఒక కాలంను పెట్టాలని డేటా సేకరించాలని వచ్చిన డిమాండ్లను అన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఇచ్చిన జవాబులో తిరస్కరించింది అధ్యక్ష. ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలన్నీ కూడా పోవడం పంపడం రకరకాల రాష్ట్రాల నుంచి ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఈ తీర్మానం చేయాల్సి చేసి పంపించాల్సిన అవసరం ఎందుకునంటే అధ్యక్ష, కారణం రాష్ట్ర స్థాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానం అంటూ ఏది లేదు ఉండదు కాబట్టి అధ్యక్ష. అందుకే ఈసారి జనాభా లెక్కల్లో కులాల గణన చేయాలన్న డిమాండ్కు మనం ఈ శాసనసభ తరఫున మద్దతు పలుకుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, బ్యాక్వర్డ్ క్లాసు అన్నది బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, దాన్ని బ్యాక్బోన్ క్లాసుగా మార్చడానికి ఈ 2.5 సంవత్సరంలో వేయని అడుగు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నది గర్వంగా అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాలుగా మనస వాచ కర్మన వీళ్ళందరినీ కూడా రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను వీళ్ళందరినీ కూడా పైకి తీసుకుని రావాలి అని చెప్పి విప్లవాత్మక మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంకా వారికి మంచి చేసే కార్యక్రమం జరగాలి అని అంటే ఈ బీసీల జనగణన డిమాండ్ సంపూర్ణంగా నెరవేరితే ఇంకా మంచి చేసే వెసులుబాటు పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, అందుకోసమే ఈ గౌరవ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వెనుకబడిన వర్గాల వారి హేతుబద్ధమైన డిమాండును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కులపరంగా బీసీలు లేదా కేంద్ర ప్రభుత్వం వారి భాషల్లో ఓబీసీలు వీళ్ళ జనాభా గణన చేయాలని గౌరవ శాసనసభ తరఫున తీర్మానం చేసి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష,